ఏప్రిల్ 14 తారీఖు తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా లేకుంటే ఇట్లనే అన్ని మూసేసుంచుతారా? అప్పటి వరకు అలా దేశంకెళ్ళి వైరస్ వెళ్ళిపోతుందా? ఉంటే ఇంకెట్లా కంట్రోల్ చేస్తారు? ప్రధానమంత్రి సార్ చెప్పినట్టు ముఖ్యమంత్రులు పనిచేస్తుండ్రా? సీఎం సార్ సలహాలు పిఎం సార్ తీసుకుంటాడా? రేపు ఇంకేం చేయబోతుండ్రు? ఇట్లా మస్తు డౌట్లు ఉన్నాయి చాలా మందిలా. మరి అవన్నీ ఎవరు తిరవాలే? నువ్వు నేను చెప్తే నమ్ముతారులా? ఎవరు చెప్పాలనో గాలే చెప్పాలి. ఇలా గదే మాట్లాడుకుంటారు దేశాన్ని ఏలే మోడీ సారు, రాష్ట్రాలను ఏలుతున్న సీఎంలు. ఢిల్లీలో మోడీ సారు, ఎవరు రాష్ట్రంలో సీఎంలు ఇట్లా వీడియోలో చూసుకుంటా మాట్లాడుకున్నారు. ఏ రాష్ట్రంలో కేసులు ఎట్లున్నాయి, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ తిప్పలు ఎట్లా తీరుస్తున్నారు అనేది ప్రధానమంత్రి సార్ అడుగుడు ముఖ్యమంత్రులు చెప్పుకుని నడిచింది. లాక్డౌన్ వెట్టుడే మంచిదైంది అనుకొచ్చిర్రు అందరు కూడా. అయితే ఇంకో 12 రోజుల తర్వాత అన్ని తెరుస్తారా, లాక్డౌన్ అట్లనే ఉంటుందా అనేది క్లారిటీగా మోడీ సార్ చెప్పకుండా ఎత్తేసే ఛాన్స్ ఉన్నదన్నట్టుగానే మాట్లాడిండు. ముఖ్యమైనది తెరిపించి బిజినెస్ దెబ్బతిన కూడా చూసే కోపు కొడుతుంది. అప్పుడు కూడా పబ్లిక్ గుంపులు గుంపులు రోడ్ల మీదకి రానియారట. హమే అప్ని ఆస్థా, హమారే పంత్, హమారీ విచార్ధారకు బచానే కే లియే సబ్సే పెహలే కరోనా వైరస్ కో పరాస్త్ కర్నా పడేగా. ఆరం 10 రోజులలో మల్లోపారు ఇట్లనే వీడియోలో మాట్లాడుకుంటారట. ఈ ముచ్చట ఇట్లుంటే దేశంలో కేసుల సంఖ్య 2000 దాటింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో మస్తు మందికి అంటుకున్నది. ఆంధ్రాలో కూడా 135 మందికి సోకితే ఇక మన తాను 125 మందికి అంటుకున్నది. ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రార్థనకు పోయొచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొందరు ఇంకా దవాఖానకు వస్తలేరట. కేసులు పెరిగే ఛాన్స్ కూడా ఉందట. ఇక పబ్లిక్ తిప్పలు కావద్దని మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తున్నారు రాషన్ దుకాణంలో. అట్లనే ఏరే రాష్ట్ర పోలకు బియ్యము పైసలు వంచుతున్నారు సర్కార్ తరపున. ఒక్కొక్క తాను పెద్ద పెద్ద లైన్లు కట్టిరు జనం.